టేబుల్ పైన చేయి చాచి కప్పు తీసుకుని కావే చేతికి అందించింది చిత్ర. సారీ, ముందు కాఫీ తాగు అని ఒక్క క్షణం ఆగింది చిత్ర. నా దగ్గర ఓ మంత్రదండ ఉందనుకో, దాన్ని గాల్లో ఇలా తిప్పి నేను డాక్టర్ ప్రణయ్ని ఇక్కడికి రప్పించి జరిగినదేమిటో అర్థమయ్యేటట్లు చేసి నీ పైన కోపమో అసహ్యమో అసహనమో లేకుండా చేశాననుకో, అప్పుడు నువ్వేం చేస్తావు? నువ్వు మోసగాడివి మోసగాడివి అని తను పదే పదే అంటుంటే ప్రణయ్ మొహంలో కదలాడిన బాధ జ్ఞాపకం వచ్చింది కావ్యకి. పాపం ఎంత నొచ్చుకున్నాడో. అంత దారుణంగా అతను ప్రవర్తించాక అతడు తన మాటలు సౌమ్యంగా వింటాడు అని అనుకోవటం అవివేకం. చిత్ర చెప్పినట్లు మాయా మంత్రాలతో తప్ప అది సాధ్యం కాదు. అలా సాగుతున్న ఆలోచనల మధ్య కావ్యకి ఓ సంగతి గుర్తుకొచ్చింది. తన ఆలోచనలు ఎదుర్కొంటూ కూడా అతడు పౌరుషంగా జవాబు చెప్పలేదు. వేరెవరైనా అయితే ఏం మాట్లాడుతున్నావు, నీకు అసలు మతి ఉందా అని ఎదురుదాటికి దిగేవాడు. కానీ పాపం ప్రణయ్ మాత్రం మీరు పొరబడుతున్నారు అని మెత్తగా అన్నాడు. సుమంటే ఎవరు అని మామూలుగా అడిగాడు. ఆ తర్వాత ప్రణయ్ అన్నది తలుచుకుంటే కావ్యగుండె చిత్రమైన విన్యాసాలు చేయటం మొదలెట్టింది. అవును, ఆ తర్వాత ప్రణయ్. బై ది వే, మీ పేరు చెప్తారా అని అడిగాడు. వైజ్ఞానిక రంగంలో డాక్టరేట్ చేసి పరిశోధనలు సాగిస్తూ పేరు తెచ్చుకుంటున్న వ్యక్తిని నలుగురిలో నిలదీసి అతని వ్యక్తిత్వంపై బురద జల్లుతూ తప్పుడు ఆరోపణలు కురిపిస్తుంటే ప్రణయ్, బై ది వే మీ పేరు చెప్తారా అన్నాడంటే అర్థం ఏమిటి? అతడు ఆ ఆరోపణలని ఎక్కువగా పట్టించుకోలేదు అనే కదా. ఆ ఆరోపణల తీవ్రతని తట్టుకోవటం అతడికి కష్టంగా లేదు, కానీ తన పేరేమిటో తెలియకపోవటం అతడు భరించలేకపోతున్నాడు అని అనుకోవాలా? అలా ఊహించడం వాస్తవానికి దూరంగా ఉందా లేదా అన్నది ప్రశ్న. ఆ ప్రశ్నకి జవాబు సరిగ్గా తెలిస్తే భవిష్యత్తు గురించి ఆశాభావంగా ఉండాలా లేక జీవితం పట్ల నిర్లిప్తతతో కొనసాగాలా అన్న సంగతి తెలుస్తుంది. చిత్ర మంత్రదండం గురించి మాట్లాడటంతో కావ్య ఆలోచనలు కొత్తగా సాగాయి. అంతవరకు మర్చిపోయిన బై ది వే మీ పేరు చెప్తారా అన్న ప్రణయ్ మాటలు ఆశని రేకెత్తిస్తున్నాయి. అతడికి నిజంగా తన పేరు తెలుసుకోవాలన్న ఆసక్తి ఎంతగా ఉందా? చాలా లోతుగా ఆలోచిస్తున్నావు కావ్య. జరిగిన దాని గురించి అంతగా ఆలోచించడానికి ఏమీ లేదు, కానీ కమాన్ వెళదాం, ఇంటికి వెళ్ళి శుభవార్త చెప్పాలని నీకు తహతహ లేదా? కావ్య భుజాన్ని గట్టిగా ఊపుతూ చిత్ర అంది. చిత్ర ఇంటి దారిలో వెడుతుంటే కావ్య, బండి ఇక్కడ ఆపు, ఓ పని చూసుకుని నేను ఇంటికి వెళతాను అంది చిత్ర. అక్కడికి విజయకృష్ణ అపార్ట్మెంట్స్ దగ్గర అన్న విషయాన్ని కావ్య పట్టించుకోలేదు. తర్వాత వారం రోజులు సెలవులు వచ్చాయి. కాలేజీ హడావుడి లేకపోవటంతో అమ్మయ్యా అనుకుంది కావ్య. ప్రణయ్కి తనపైన ఇంట్రెస్ట్ ఉంటే బై ది వే మీ పేరు చెప్తారా అని అన్నాడేమో, కానీ అతన్ని జీవన్గా భ్రమించటం తన జీవితంలో చేసిన పెద్ద తప్పు, అందులో సందేహం లేదు అని భావించడంతో కావ్యకి దేనిపైన ప్రత్యేకంగా ఇష్టం ఉండటం లేదు. అన్నీ విసుగ్గా ఉంటున్నాయి. సెలవులైతే కదలకుండా హాయిగా ఇంట్లో కూర్చోవచ్చు అనుకుంది కావ్య. సెలవుల్లో మూడో రోజు కావ్య, ఓ బ్యాడ్ న్యూస్, సారీ అది బ్యాడ్ న్యూజా గుడ్ న్యూజా నాకు సరిగ్గా తెలియదు అంటూ వచ్చింది చిత్ర. సో దాపీ ఆ న్యూస్ చెప్పు, విసుగ్గా అంది కావ్య. డాక్టర్ ప్రణయ్కి నువ్వు ఎదురవ్వగానే అతడు నేను రెండు పీకుతాడని భయపడవలసిన అవసరం లేదు, అది గుడ్ పార్ట్ ఆఫ్ ద న్యూస్. అంటే అతడికి నువ్వు ఎదురయ్యే అవకాశాలు చాలా తక్కువ, అతడు ఇప్పుడు అమెరికాలో ఉన్నాడు, ఇది బ్యాడ్ పార్ట్ ఆఫ్ ద న్యూస్. గెస్ చేశాను నీ మొహం ఇలా పాలిపోతుందని, ముందే గెస్ చేశాను. పాపం నువ్వు ఇంకొన్ని నెలలు ఆగాలి. కావ్య చిరాకు ఇంకో మెట్టెక్కింది. దేనికి, దేనికోసం నేను ఆగాలి? అతడు ఎక్కడ ఉంటే నాకే. సరిగ్గా చెప్పావు. అవును, ప్రణయ్కి నీ ఆలోచనల్లో ఎందుకు చోటు ఇవ్వాలి? పోనీ అభిరామ్కి చోటిస్తావా? చాలా స్ట్రాంగ్గా జవాబు ఇవ్వాలని నిర్ణయించుకుంది కావ్య. హూ ఈజ్ అభిరామ్ అడిగింది. అంతకంటే స్ట్రాంగ్గా కావ్యకి ఛలక్ ఇవ్వాలనుకుంది చిత్ర. ఇంకోసారి అడుగుతున్నాను, నిజంగా సీరియస్గా అడుగుతున్నాను,
నీ జవాబుపైన నా భవిష్యత్తు ఆధారపడి ఉంది. నీకు అభినయం పైన ఇంట్రెస్ట్ లేదా? మొండితనాన్ని కొనసాగించింది కావ్య. ఎవరో తెలియని వ్యక్తి పైన నాకు ఇంట్రెస్ట్ ఏమిటే పిచ్చిమోహమా? లాస్ట్ అండ్ ఫైనల్గా అడుగుతున్నాను, ఇంట్రెస్ట్ లేదు కదా? చిత్ర రెట్టించింది. లేదు లేదు లేదు. అయినా నీకంత ఇంట్రెస్ట్ ఎందుకు? ఎందుకంటే అలా మెలికలు తిరిగిపోతున్నావేమిటి? కావ్య విస్తుపోతూ అడిగింది. అది సిగ్గన్నమాట. నేను అభిరామ్ని ప్రేమిస్తున్నాను అని చెప్పబోయే ముందు పడుతున్న సిగ్గు అది అని నీకు అర్థం అవలేదా? నువ్వు అభిరామ్ని ప్రేమిస్తున్నావా? ఇదెప్పటి నుండి? ఆశ్చర్యంగా అడిగింది కావ్య. నువ్వు డాక్టర్ ప్రణయ్ని మ్యారేజ్ హాల్లో చూసి మొదటి చూపులో మనసు పారేసుకున్నావు. నీలాగే నేను మొదటి చూపులోనే బెరిస్టాలో అభిరామ్ని చూడగానే మనసు పారేసుకున్నాను. కానీ అతడి మ్యాచ్ వచ్చిందేమో నీకు. మధ్యలో నేను అతడిని హైజాక్ చేయటం సరికాదు అని అప్పుడు ఊరుకున్నాను. నీకు ఇంట్రెస్ట్ లేదని తెలిసాక ఇప్పుడు ధైర్యంగా డిక్లేర్ చేశాను. నీకేమన్నా అబ్జెక్షన్ ఉందా? నడుంపైన రెండు చేతులు ఉంచుకుని అడిగింది చిత్ర. చిత్ర నిజం చెప్తున్నదో అబద్ధం చెప్తున్నదో కావికి అర్థం అవలేదు. ఈలోగా చిత్ర ఇంకో బాంబు పేల్చింది. ఇంకో బ్రహ్మాండమైన న్యూస్ చెప్పడం మర్చిపోయాను. రేపు నాకు పెళ్లి చూపులు కావ్య. కావ్య అద్దిరిపడింది. నీకు పెళ్లి చూపులా? మరి నువ్వు అభిరామ్ని ప్రేమిస్తున్నానని అన్నావు కదా. చిత్రం ఇట్టూర్చింది. నేను అభిని ప్రేమిస్తున్నాను, కానీ అతడు నన్ను ప్రేమిస్తున్నాడో లేదో నాకు తెలియదు. జాబ్లో రీలొకేట్ అయ్యి ఇంకో ఏడాది తర్వాత పెళ్లి గురించి ఆలోచించాలని అన్నాడు కదా. డాడీ అన్ని రోజులు ఆగాలంటే కష్టమంటారు. పైగా మా వాళ్ళకి ఇండియా మ్యాచ్ కావాలి. కాబట్టి నా ప్రేమని నా హృదయంలో భద్రంగా దాచుకుని పైకి నవ్వుతూ రేపు పెళ్లి చూపుల్లో పార్టిసిపేట్ చేస్తాను. అర్ధసత్యాలని అసత్యాలని సత్యాలని ఎడాపెడా రంగరించి చిత్ర చెబుతున్నది అని కావ్యకి అనుమానం రాలేదు. ఆల్ ది బెస్ట్ అంది పొడిపొడిగా కావ్య. అంటే రేపు నువ్వు రావా? నాకు మోరల్ సపోర్ట్గా ఉండవా? సారీ చిత్ర, నాకు మూడు అస్సలు బాగోలేదు కావ్య అంది. పాపం, అలా రాను అంటే చిత్ర హర్ట్ అవుతుందేమోనని అనుకుంది. అయినా నేనేం తక్కువ హర్ట్ అవ్వలేదు కదా, నా బాధలో నేనున్నాను అని సమాధానపడింది. అయితే చిత్రకి కోపం రాలేదు. నీ మూడ్ బాగుండదని ఎక్స్పెక్ట్ చేశాను. నో ప్రాబ్లం, ఐ కెన్ అండర్స్టాండ్. నీ మూడ్ బాగోలేదనే నేను నీ తరపున ఇంకో డిసిషన్ తీసుకున్నాను అంది మామూలుగా. ఏమిటది? ఫైనల్ సెమిస్టర్లో ప్రాజెక్టు చేయాలి కదా, మనిద్దరం కలిసి ఆ ప్రాజెక్టు చేస్తే బాగుంటుందని అనుకున్నాను. మనం కలిసి పనిచేస్తున్నప్పుడు అల్లాటప్ప ప్రాజెక్ట్ అయితే బాగుండదని చెప్పి ఎలాగైనా ఈ భూమిపైన లేని ప్రాజెక్ట్ ఏమన్నా ఇవ్వమని ప్రొఫెసర్ని ప్రాధేయపడ్డాను. ఆయన ఆలోచించి భూమిపైన లేని ప్రాజెక్టా సరే అన్నాడు. కానీ ఆ ప్రాజెక్ట్ చేయాలంటే హైదరాబాద్ వాస్తు బాగోలేదు, స్థలం మార్చాలన్నాడు. సీరియస్గా చెప్పింది చిత్ర. ప్రాజెక్ట్కి హైదరాబాద్ వాస్తుకి సంబంధం ఏమిటే నీ మొహం? నీకు మతిపోయిందా? మన ప్రొఫెసర్ అలా అన్నాడని ఫేకుతున్నావు కదూ, విస్మయంగా అడిగింది కావ్య. చిత్ర నవ్వింది. పర్వాలేదు, నీ మూడ్ బాగోలేకపోయినా నీ బ్రెయిన్ కండిషన్లోనే ఉంది, చప్పున పాయింట్ పట్టావు, గుడ్. సంగతి ఏంటంటే హైదరాబాద్ భౌగోళిక పరిస్థితులు మన ప్రాజెక్ట్కి అనుకూలించవు, అందుకనే స్థలం మార్పు అన్నది. నాకు చిరెత్తుకొస్తున్నది, ప్రాజెక్ట్కి హైదరాబాద్ జియోగ్రఫీకి సంబంధం ఏమిటి అంటూ ఏదో గుర్తు చేసుకోవటానికన్నట్లు ఆగింది కావ్య. నీ గోవర్ ఇట్ ఎరండై అంటే అర్థం తెలుసా? డోంట్ టాక్ నాన్ సెన్స్ అని. నా సెన్స్ నీకు అర్థం కాక నాన్ సెన్స్ అనుకుంటున్నా, శాంతంగా సమాధానం ఇచ్చింది చిత్ర. హైదరాబాద్లో సముద్రం ఉందా చెప్పు. లేదు కదా, అందుకే మన ప్రాజెక్ట్ కోసం మనం మా తాతయ్య ఊరైన వైజాగ్ వెళ్ళాలి. సముద్రంలో ప్రాజెక్టా? వద్దు బాబోయ్ వద్దు, నాకు నీళ్ళంటే భయం.
ఖచ్చితంగా చెప్పింది కావ్య. కావ్యని గిల్లింది చిత్ర. ఏమిటది అని గదమాయిస్తున్న కావ్యతో, తగ్గు రెచ్చిపోకు, నాకు నీళ్ళంటే భయమే, స్విమ్మింగ్ రానే రాదు, అందుకనే సేమ్ పించి ఇచ్చాను. మన ప్రాజెక్టుకి సముద్రంతో సంబంధం ఉంది కానీ మన సముద్రంలో అడ్వెంచర్ చేయబోవటం లేదు. కావ్యలో ఆసక్తి పెరిగింది. చెప్పు చెప్పు, ఇంతకీ ప్రాజెక్ట్ ఏమిటి? అలెగ్జాండర్ ఫ్లెమింగ్ పెన్సిల్ కనిపెట్టినప్పటి నుండి ఔషధ రంగంలో కొత్త శకం మొదలైంది. అప్పటి నుండి కొత్త రకం యాంటీబయాటిక్స్ కోసం ప్రయత్నాలు జరుగుతూనే ఉన్నాయి. భూమిపై పొరలో ఉన్న మట్టిని సాకల్యంగా విశ్లేషించి చాలా యాంటీబయాటిక్స్ని తయారు చేశారు. అయితే ఇక అక్కడ సులువుగా కొత్త రకాలు దొరకవు అనుకున్నప్పుడు శాస్త్రజ్ఞుల దృష్టి సముద్ర గర్భంపై పడింది. సముద్రంలో ఉన్న సెడిమెంట్స్తో కొత్త రకాల ఔషధాలు కానీ ఔషధాలుగా మార్చుకునే అవకాశం ఉన్న రసాయనాలు దొరికే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి అని తేలటంతో కొత్త రకం సాగర మథనం మొదలైంది. సాగర గర్భంలో అన్వేషణ ఆరంభమైంది. భూమిపైన ఉన్న ప్రాణికోటి గురించే పూర్తి అవగాహన మానవుడికి ఏర్పడలేదు. ఇక సముద్ర గర్భంలో దాగున్న రహస్యాలు మమ్మల్ని తెలుసుకో అన్నట్టు ఛాలెంజ్ చేస్తున్నాయి. వైజాగ్ సముద్ర గర్భలోతుల్లో ఉన్న సెడిమెంట్స్ నుండి శాంపుల్స్ సేకరించి మనకిస్తారు. మనం చేయవలసిందల్లా బీచ్లో కిరటాలకి సేఫ్ డిస్టెన్స్లో ఉండి నిల్చుని ఆ శాంపుల్స్ ఎక్కడ నుండి వచ్చాయో ఖచ్చితంగా నోట్ చేశారని కన్ఫర్మ్ చేసుకోవటం. ఆ శాంపుల్స్ భద్రంగా ఇక్కడికి తీసుకొచ్చి మన ల్యాబ్లో అనలైజ్ చేయటం. ఆ శాంపుల్స్ నుండి ఉపయోగపడే ఔషధాలు కానీ యాంటీబయాటిక్స్ కానీ ల్యాబ్లో ఐసోలేట్ చేయవచ్చా అని చూడటం. మనం నోబెల్ ప్రైజ్ కోసం చూడటం లేదు మేడం. వినటానికి కొత్తగా ఉన్న ప్రాజెక్ట్, మన క్లాసు వాళ్ళు ఇంకా చేయని ప్రాజెక్ట్, వెరైటీ ప్రాజెక్ట్ చేయటం మన ఉద్దేశం. అంతే, రిజల్ట్స్ ఎలా వచ్చినా మనకి పర్వాలేదు. ఫార్మాస్యూటికల్స్ ఇండస్ట్రీ మనపైన ఆశలు పెట్టుకోలేదు కదా. చిత్ర పైకి చెప్పలేదు కానీ కొన్ని రోజులు స్థలం మారిస్తే త్వరగా కావ్య కుదుట పడుతుంది అన్న ఆశ చిత్రకి ఉంది. బాగుంది, చాలా బాగుంది, కానీ వైజాగ్లో ఎక్కడుండాలి? కాదులిక్కు నేరం ఇల్లే అంది చిత్ర. ప్రేమించడానికి టైం లేదు అన్న అర్థం వచ్చే ఆ తమిళ సినిమా గురించి చిత్ర ఎందుకు చెప్తున్నది? ఇప్పుడు ప్రేమించడానికి తనకి టైం ఉందని ఎత్తి చూపటానికా? కావ్య ఉడుక్కుంది. మళ్ళీ తిక్క వేషాలు మొదలెట్టావా అంది. తిక్క వేషాలు కాదు, నాకు కాదులిక్క నేరమిల్లై సినిమా కథ చెప్పిన తాతయ్య ఊరు అదే అని చెప్పాను కదా. తాతయ్య ఈ మధ్య సినిమాలు చూడటం లేదు, కానీ కదిపితే బ్లాక్ అండ్ వైట్ సినిమాల కథలు ఎన్నో చెప్తాడు. వాళ్ళ ఇంట్లో ఇంచక్కగా ఉండొచ్చు, ఆయనతో సరదాగా టైంపాస్ చేయొచ్చు. ఏమంటాం? ఎక్సలెంట్. నీకో సంగతి చెప్పనా? నువ్వు నమ్మలేవు. నాకు ఆ విషయం చెప్పినప్పుడు నేను నమ్మలేకపోయాను. చాలా చాలా వింతగా ఉండే విషయం. ఇంట్రొడక్షన్ ఎక్కువైంది, అసలు సంగతి ఏమిటి? మా తాతయ్యది లవ్ మ్యారేజ్. ఆ లవ్ స్టోరీ చెప్పు తాతయ్య అని చిన్నప్పుడు చాలాసార్లు అడిగాను. నెక్స్ట్ ఇయర్ చెప్తాను, నెక్స్ట్ ఇయర్ చెప్తాను అని చాలా రోజులు వాయిదా వేశాడు. 10th తర్వాత నేను ఎక్కువగా అక్కడికి వెళ్ళలేదు. ఈసారి ఆ ప్రేమ కథ వినాలి. తాతయ్య పరిచయం వల్ల కావ్యలో ఆశాభావం పెరుగుతుందని అప్పటికి చిత్రకి కూడా తెలియదు. కావ్యకి కూడా వైజాగ్ ట్రిప్ పైన ఆసక్తి పెరిగింది. చిత్ర వెళ్ళాక ప్రాజెక్ట్ గురించి చిత్ర చెప్పినది గుర్తు చేసుకుంది. దానికి సంబంధించిన విషయాలు నెట్లో వెతికి చదివింది. ప్రాజెక్ట్ ఎలా చేయాలో రేఖామాత్రంగా ఐడియా వచ్చాక చాలా ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్ పట్టిందే చిత్ర అని అనుకుంది కావ్య. ఆ మర్నాడు చదివిన విషయాలలో బాగున్నాయి అనుకున్న పాయింట్లు కావ్య ఒక వరుసలో రాస్తుంటే హఠాత్తుగా చిత్రకి ఆ రోజు పెళ్లి చూపులన్న విషయం గుర్తుకొచ్చింది. ఛా, కనీసం ఫోన్ చేసైనా బెస్ట్ విషెస్ చెప్పవలసిందే అనుకుని సెల్ అందుకుంది కావ్య. అంతలో పెళ్లి చూపులు ఎప్పుడో తెలియదు కదా, ఇప్పుడు ఈ నిమిషంలో జరుగుతుంటే ఫోన్ చేయటం బాగుండదు అనుకుని హడావుడిగా తయారై బయలుదేరింది. క్రితం రోజు కావ్యని కుంగదీసిన నిరుత్సాహం ఇప్పుడు మాయమవటానికి కారణం ఆ ప్రాజెక్ట్. చిత్ర ఇంటి ముందు కావ్య స్కూటర్ ఆపుతుంటే పెళ్లివారు ఉన్న సందడి వినబడలేదు. చూపులు సాయంకాలం కావోలు అనుకుని ఇంట్లోకి వెళ్ళింది కావ్య.
ఆంటీ, పెళ్లి చూపులు అయిపోయాయా? చిత్ర తల్లిని అడిగింది. పెళ్లి చూపులు ఎవరికి? ఆవిడ అయోమయంగా అడిగింది. చిత్రకా ఆంటీ? ఆవిడ నవ్వింది. భలే దానివి కావ్య, నువ్వు లేకుండా చిత్రకి పెళ్లి చూపులు ఎలా అవుతాయి? కావ్య గిల్టీగా కళ్ళు మూసుకుంది. నేను లేకుండా కావ్య పెళ్లి చూపులా అని చిత్రం మమ్మీని నిలదీసింది. ఇప్పుడు ఈవిడ కూడా నువ్వు లేకుండా మా అమ్మాయి పెళ్లి చూపులా అంటున్నది. నిన్న చిత్రతో నేను లేకుండా నీ పెళ్లి చూపులా అని అనకపోవటం తన తప్పు కదా. పొద్దున్న సినిమాకి వెళుతున్నానంది. నీతోనే అనుకున్నాను, చిత్ర తల్లి చెప్తున్నది. తనని వదిలి చిత్ర ఎక్కడికి వెళ్ళదు. ఫలానా సినిమాకి వస్తావా అనైనా అడుగుతుంది. నిజంగా చిత్ర సినిమాకి వెళ్ళిందా, లేకపోతే ఆ పేరుతో ఇంకేమన్నా చేస్తున్నదా? ఆ సాయంకాలం ఆ ప్రశ్నకి సమాధానం తెలిసింది. దాదాపు 100 పేజీల జిరాక్స్ కాపీలు పట్టుకొచ్చింది చిత్ర. ఏటవి? కావ్య అడిగింది. మన ప్రాజెక్ట్కి సంబంధించిన లిటరేచర్ పొద్దున్నుండి లైబ్రరీలోనూ నెట్లోనూ చూసి డౌన్లోడ్ చేశాను అంది చిత్ర. నీ పెళ్లి చూపులు ఏమయ్యాయి? పెళ్ళి లేదు, గిళ్ళి లేదు, శుద్ధ అబద్ధం అంది చిత్ర నవ్వుతూ. గిల్లి ఎందుకు లేదు? నేను గిల్లి చూపిస్తాను అంది కావ్య పదునుగా చిత్రని గిల్లుతూ. ఎందుకు అబద్ధం చెప్పావు? ఎందుకంటే నిజం చెప్తే నీకు కోపం వస్తుందేమో. రాదా? గడ్, అయితే చెప్తాను. ఎందుకంటే అప్పుడు నీ మూడు అస్సలు బాగోలేదు. నా పెళ్లి చూపులంటే అయినా నువ్వు ఉత్సాహం తెచ్చుకుంటావు అనుకున్నాను. చిత్ర సారీ 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 అని మనసులో అనుకుంది కావ్య. ఉత్సాహం తెచ్చుకోకపోవటం తప్పే కదా. ఒకవేళ నేను ఉత్సాహం తెచ్చుకుని నీకు మేకప్ వేయడానికి మీ ఇంటికి వస్తాను అని అంటే ఏం చేసేదాన్ని విచిత్ర? సింపుల్, ఏదన్నా మ్యారేజ్ బ్యూరో దగ్గరికి వెళ్ళి అర్జెంటుగా రేపు మా ఇంటికి ఓ ఎలిజిబుల్ బ్యాచులర్ని పంపించండి అని రిక్వెస్ట్ చేసేదాన్ని తేల్చేసింది చిత్ర. పగలబడి నవ్వింది కావ్య. చాలా రోజుల తర్వాత. నీ ఐడియా బాగానే ఉంది కానీ ఆంటీకి సినిమా అని అబద్ధం ఎందుకు చెప్పావు? లైబ్రరీ అని నిజమే చెప్పవచ్చు కదా. చిత్ర కళ్ళు మెరిశాయి. లైబ్రరీ అని నిజమే చెప్పాననుకో, ఆ పేరు చెప్పి నేను బాయ్ ఫ్రెండ్తో తిరుగుతున్నానేమో అన్న అనుమానం మమ్మీకి వచ్చేది. ఎప్పుడూ లేనిది అమ్మాయి లైబ్రరీకి ఎందుకు పెడుతుంది అని బుర్ర బద్దలు కొట్టుకునేది. సినిమా అని అబద్ధం చెప్పినా ఆ కారణం సహజత్వానికి దగ్గరలో ఉండటంతో నిజం చెప్తున్నాను అనుకుంది. నిజం చెబుతేనమ్మని వారు అబద్ధాన్ని ఆహ్వానిస్తారు. దట్ ఈజ్ లైఫ్ మిస్ కావ్య. కావ్య మూడ్ అనూహ్యంగా మెరుగయ్యింది. చిత్రతో కలిసి లిటరేచర్ చదవటం మొదలెట్టింది. అర్థం అవని విషయాలని వదిలేసి అర్థం అయ్యి అవ్వకుండా మిగిలినవన్నీ నోట్ చేసుకున్నారు. ఆ పని పెట్టుకున్నాక కాలం చకచక గడవసాగింది. ప్రణయ్ లాంటి అమాయకుడికి కళంకం వంటగట్టే ప్రయత్నం చేశానన్న భావన, ప్రణయ్ ఆలోచనలు దూరం అవ్వసాగాయి. దాంతో కావ్య మామూలు కావ్యగా మారసాగింది. ఎంత ప్రయత్నించినా ప్రణయ్ మామూలు ప్రణయ్లాగా అవ్వలేకపోతున్నాడు. అందుకున్న అవార్డులు ప్రశంసలు అతడికి సాంత్వన ఇవ్వలేకపోయాయి. ఈ మధ్యకాలంలో 2 సార్లు అమెరికా యూరప్ వెళ్ళాడు. 4 ల్యాబొరేటరీలు సందర్శించాడు. పేరున్న శాస్త్రజ్ఞులతో చర్చించాడు. ఎన్నో కొత్త విషయాలు తెలుసుకున్నాడు. అంతా బాగానే ఉంది. ఒంటరిగా ఉన్న ప్రతి క్షణము అతడికి కావ్య గుర్తుకొచ్చేది. సైన్స్ ల్యాబ్, పరిశోధన, వ్యాసాలు ఇవన్నీ ఉండబట్టి అతడు పిచ్చివాడు కాలేదు. సైన్స్ పైన, చేపట్టిన ప్రాజెక్ట్ పైన అతడికి మక్కువ పోలేదు. కానీ అతడు మామూలు ప్రణయ్ అయి ఉంటే అంతకంటే చక్కగా ఆలోచించేవాడు. ఎంతో తెలివిగా ప్రయోగాలు డిజైన్ చేసేవాడు. ఇంకా పదునుగా ఫలితాలని విశ్లేషించేవాడు. జలజైతే బాగా దెబ్బతిన్నది. టీవీలో అయాచితంగా లభించే చిట్కా ఉపాయాలని నమ్ముకుంటే లాభం లేదని దేవుడి గుళ్ళపైన దృష్టి పెట్టింది. స్వామి, మా అబ్బాయి మనస్సుకి తగిలిన గాయం త్వరగా నయమయ్యేలా కటాక్షించు అని ప్రతి దేవుణ్ణి ప్రార్థించింది. రోజులు గడుస్తుంటే ప్రణయ్లో కొంచెం కొంచెంగా మార్పు రాసాగింది. ల్యాబ్లో పరిశోధనలు సాగించే సైంటిస్టుగా అతడు దాదాపు పూర్వస్థితికి చేరాడు. కానీ మిగిలిన సమయాలలో అతడు చాలా మూడీగా తయారయ్యాడు. ఒకప్పుడు ఇష్టమైన హాబీలన్నీ ఇప్పుడు అతడికి రుచించటం లేదు.
రమ్జుగా ఉన్న క్రికెట్ మ్యాచ్ చూడాలని కానీ ఓ కొత్త పుస్తకం చదవాలని కానీ అతనికి అనిపించడం లేదు. ఇంట్లో ఉన్నప్పుడు కూడా జర్నల్స్ ముందేసుకుని కూర్చుని చదవసాగాడు. కంప్యూటర్లో నెట్ చూస్తున్నప్పుడు కూడా అతడు వైజ్ఞానిక విషయాలకే ప్రాధాన్యత ఇవ్వడం మొదలెట్టాడు. మరీ బుర్ర వేడెక్కిందనుకుంటే ప్రణయ్ ఇంటి నుండి నడుచుకుంటూ బీచ్కి వెళ్ళేవాడు. సముద్రంలో కిరటాలలాగి అతడి మదిలో ఆలోచనలు ఎడతెగకుండా వస్తుండేవి. తల్లి పోరిందని ఎవరి పెళ్ళో తెలియదు కానీ ఓ మ్యారేజ్ హాల్కి వెళ్ళినప్పుడు ఆ అమ్మాయికి జోకర్లాగా తను ఎదురవ్వటం తన మొదటి దురదృష్టం. తన వింత వేషం చూసి పాపం ఆ అమ్మాయి నవ్వలేదు సరికదా, తను ఇంకా నవ్వుల పాలు కాకుండా హెచ్చరించింది. అంతవరకు బాగానే ఉంది, దాంతో ఆ అమ్మాయి తనకి ఇంకోసారి ఎదురైతే బాగుండును అని ఎన్ని రోజులు ఎదురు చూశాడో. అలా ఎదురు చూసినట్లు ఆ అమ్మాయి కళ్ళ ముందు కనబడినప్పుడు హలో మహేష్ హియర్ అని తను అనవలసి రావటం తన దురదృష్టానికి రెండో మెట్టు. ఆ అమ్మాయి తనని జీవన్గా భ్రమించటం మూడో మెట్టు. ఆ అమ్మాయి కాకుండా ప్రపంచంలో మిగిలిన అందరు యువతులు తనని జీవననో ఉసామా బిన్ లాడెననో అపార్థం చేసుకున్నా తను ఖాతరు చేసేవాడు కాదు. ఇక ఆ అమ్మాయి ఎప్పటికైనా ఇలా ఓ అమాయకుడిని అపార్థం చేసుకున్నాను అని గ్రహిస్తుందా? అలా గ్రహించి తనకి మళ్ళీ కనబడుతుందా? పాపం కావ్య కూడా అతడి గురించి దాదాపు ఇదే విధమైన ఆలోచనలతో గడుపుతున్నదని, వ్యాకుల పడుతున్నదని అతడికి తెలియకపోవటం కూడా అతడి దురదృష్టం. మిగిలిన కథ తర్వాతి భాగంలో.